అండి, వెల్కమ్ టు చిలుకూరి లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా? చింతకాయ పప్పు అండి. చింతకాయ పప్పు తొక్కును చూపించేది ఏంటి అనుకుంటున్నారా అండి? అదేం కాదు, కొంతమంది కొన్ని సమస్యలు చెప్పటం వల్ల నేను ఇది చేయాల్సి వస్తుంది. చింతకాయ పప్పు అంటే కొంతమంది ఇళ్ళల్లో తింటం లేదంటండి. ఎందుకండి అని అడిగితే, చింతకాయలు సరిగ్గా ఉడకపోతే తగులుతూ ఉంటాయి మాకు, అందుకే తినబుద్ది అవ్వదు, గరగరా అంటది, అందుకే తినము అని చెప్పారు. అదేం పాపమో, చింతపండు వచ్చుద్ది, చింత చిగురుని వచ్చుద్ది, చింతకాయలు మాత్రం ఏం పాపం చేశాయండి. సో ఆ చింతకాయ పప్పుని ఎలా ఉండాలో చూపిద్దామని మీ ముందుకు వచ్చానండి. సో ఇదే కనుక నా వీడియో చూడటం ఫస్ట్సారి అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయగానే ఆల్ని వస్తుంది. ఆ ఆల్ని ఓకే చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ఇంకెళ్ళిపోదామండి వీడియోలోకి. ఏంటి అంటే, చింతకాయలు గింజల కాయలైనా గింజలు లేని కాయ అయినా సరే చిన్న చిన్నటువంటి ట్రిక్కులు వాడితే ఏ రెసిపీ అయినా బాగుంటుందండి. బాగుండకపోతే మన పెద్దోళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉండుతున్నారండి అసలు నా తెలియక అడుగుతా. మనకైతే అన్నీ వచ్చాయి, కుక్కర్లు వచ్చాయి, ఇంకోటి వచ్చాయి, ఇంకోటి వచ్చాయి. వాళ్ళప్పుడు ఏముంది, పొయ్యి మీద పెట్టుకొని వండుకునేవాళ్ళు. సుఖం ఎక్కువైనా కొద్దీ రుచులు కూడా ఎక్కువైపోతున్నాయి, జనాలకు అన్నిటినీ పక్కన పడేస్తున్నారులేండి. సో ఇప్పుడు ఎలాగ వండాలో చూపిస్తానండి నేను. చింతకాయ పప్పు కోసం, సారీ చింత చిగురునే వస్తుంది, చింతకాయ పప్పు కోసం నేను గ్లాసున్నర పప్పు తీసుకున్నానండి. దాన్ని ముందుగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి 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 పావు గంట సేపు నానబెట్టి 15 మినిట్స్ నానబెట్టేసి కొంచెం పసుపు 1 చుక్క ఆయిల్ వేశాను. ఆయిల్ అంటే మంచి నూనె 1 చుక్క వేసాను. ఎందుకు అంటే విపరీతంగా పొంగి ఆ బూజంతా బయటికి రాకుండా ఉండటం కోసం. ఇది మాత్రం ఎప్పటి నుంచో ఉన్నదేనండి, మామూలు గిన్నెలు కొండుకున్నప్పుడు కూడా అలాగే చేసేదాన్ని. సో నానిన తర్వాత 2 విజిల్లు వస్తే చాలండి, మెత్తగా ఉడికిపోతుంది పప్పు. ఉడికిన తర్వాత మిగతా పని చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈ రకం వండితే ఎలా ఉంటుందో చూడండి. ఈసారి నేను మాత్రం ఆనియన్స్ కానీ గ్రీన్ చిల్లీ కానీ ఏది ఇప్పుడైతే వేయను, ఓన్లీ పసుపు మాత్రమే వేసి మూత పెడతా. పావు గంట నానిన తర్వాత 2 విజిల్లు వచ్చే వరకు ఉంచుతానన్నమాట. ఇవన్నీ కొలతలు పాడు లేకుండా చెప్పొద్దు అనుకో మాకండి ప్లీజ్. ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు తింటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, అస్సలు తినకుండా చప్పగా తినేవాళ్ళు ఉంటారు. ఇంత చెప్తున్నా, ఇప్పుడు చింతకాయ తిన వాళ్ళు కూడా ఉంటారు, చింతకాయ తింటే అరగలేదు, గ్యాస్ ఫామ్ అయింది. ఓ సమస్యలే సమస్యలు, షుగర్లు, బీపీలు, గ్యాస్ ట్రబుల్లు. ఇప్పుడు మన సమాజం నిండా జబ్బులమయమైపోయిందండి. ఇవన్నీ జాలవని కరోనా వచ్చేసింది. కరోనా వల్ల బయటికి పోవటానికి కూడా భయం పెడుతుంది అన్నమాట. చివరికి ఏం చేస్తాం చెప్పండి, మన రోజులు కావండి ఏదైనా. అదిగో పప్పు పెట్టిన తర్వాత చింతకాయలు నీట్గా కడిగేసుకొని శుభ్రంగా చివర్లు గిల్లేసి ఏదన్నా పుచ్చులు ఉంటాయి లోన డ్యామేజ్ ఉంటుంది అది కూడా తీసేసి కాయలు అడుగున 1 చుక్క నీళ్ళు వేసి, అంటే ఎట్లా చెప్పాలి మీకు, అవిగో కాయలు కొంచెం కొంచెంగా అది కలిసేలాగా అన్నమాట సరిపోతుంది. స్టవ్ మీద సిమ్లో పెట్టి కొంచెం సేపు ఉడకనిస్తే వాటర్ అంతా ఇనికిపోయి అదిగో చింతకాయలు అలా ఉడుకుతాయి అన్నమాట. ఎంత ముదురుకాయ అయినా సరే ఇలాగే ఉడకబెట్టండి. ఇట్లా ఉడకబెట్టిన తర్వాత చల్లారనిచ్చి ముదురుకాయలు తినే మన చేత్తో పిసికేస్తే పులుసు వస్తుంది. పిసికిన తర్వాత ఆ వేస్ట్ తీసి బయటపడేసేయండి. దీనికి మాత్రం పప్పు గుత్తి పెట్టి మెత్తగా మెదిపేసుకుంటే పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట. ఎక్కడో కొంచెం ఉన్నా కానీ అది పప్పులో మాత్రం తగలదు మీకు. ఆ చింత తొక్కు అనేది మాత్రం పప్పులో ఎక్కడా కూడా మీకు ఆ ఫీలింగ్ అనేది రానివ్వదు. ఓన్లీ నోట్లో పెట్టుకోగానే పులుపు మాత్రమే తెలుస్తుంది ఎగ్జాక్ట్లీగా. కావాలంటే ట్రై చేసి చూడండి. అట్లా పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఈ ఐటెం అలా పక్కన పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలో చెప్తా నేను. ఏడాన్ని పెద్ద సినిమా స్టోరీలు చెప్పొద్దు అనుకోమాకండి ప్లీజ్. చూసారా, నాన్ వెజ్కి కూడా నేను ఇంత టైం తీసుకోవాలి, చింతకాయ పప్పు కోసం ఇంత టైం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా అండి, వేడివేడి అన్నంలో చింతకాయ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి నా సామిరంగా. అసలు ఎంత తినని వాళ్ళు కూడా తింటారండి. అదిగో 2 విజిల్స్కి పప్పు మెత్తగా ఉడికింది కదా. నాకు అన్ని కకృతి పనులు, చిన్న కుక్కర్లో పెట్టాను నిండిపోయింది. సో దాన్ని వేరే గిన్నెలో వేసేసి 6-7 పచ్చిమిరపకాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయ, చింత చిగురు పప్పుకి చింతకాయ పప్పుకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు
తగులుతుంటేనే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ముందు పప్పు ఉడకబెట్టేటప్పుడు మాత్రం వేయద్దు. టమాటా పప్పు వేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి మనం ఏదైతే పప్పు గుత్తితో మెదుపుకున్నటువంటి చింత తొక్కుందో అది కూడా పెట్టేసి 2 నిమిషాలు మూత పెట్టుంచేసేయండి. ఈ లోపల పచ్చిమిరపకాయలు కానీ ఉల్లిపాయలు కానీ కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు మగ్గిపోతాయి అన్నమాట. అయితే పెసరపప్పు ఇంకా బాగుంటుందండి. మగ్గిన తర్వాత కారం కూడా వేసేసాను నేను, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పట్టింది. మాది కారం చాలా తక్కువ అండి. మేము బొంగ మిరపకాయలు, లావు మిరపకాయలు అంటారు కదా, అవి వాడతామన్నమాట. ఆ కారం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది అని చెప్పేసి వేసాను అన్నమాట. సో కారం వేసాక కూడా 2 నిమిషాలు మూత పెట్టుంచాను. ఇంకేముంది, అయిపోయినట్టే. తర్వాత మీరు ఎత్తిక్కినా దొరకదు, బూతద్దం పెట్టి ఎత్తుక్కోండి. అమాటా అబద్ధం అయితే దొరుకుద్దేమో చూడండి. చింతకాయ తొక్కు కనిపించదండి, ఇంకెందుకు కనిపిస్తుందండి? మనం అంత మెత్తగా చేసుకున్న తర్వాత కంటెంట్ కొంచెం కలపటం కోసం కొన్ని వాటర్ వేసుకొని బాగా తిప్పుకొని తాలింపు పెట్టుకోవటమే. పప్పు తాలింపు వేస్తే వస్తుందండి వాసన. పొయ్యి మీద పెట్టి మన అమ్మమ్మలు మన నాయనమ్మలు అయితే వెన్న కానీ నెయ్యి కానీ వేసి తాలింపు పెట్టేవాళ్ళు అన్నమాట. ఎట్లా అంటే నేను కూడా చూసా, మజ్జిగ చేస్తే వెన్నపూస వస్తుంది కదా, వెన్నపూస కరిగిన తర్వాత ఆ గిన్నెలోనే నెయ్యి తీసేసి ఆ వెన్నపూస కరగబెట్టిన గిన్నెలోనే పప్పు తాలింపేసేవాళ్ళు. ఎంత బాగుండేదండి. అసలు ఎందుకో మర్చిపోయారండి, అన్నీ మర్చిపోయారు. అసలు ఆ నెయ్యి ఎవరు తింటున్నారులేండి ఇప్పుడు? అదిగో ఈవిడన్నిటికీ పొలోమన ఆయిల్ పోద్ది అనుకో, మాకంటే మీకు అట్లా కనిపిస్తుంది. నేను కొద్దిగా వేసుకున్నా, అదిగో కొంచెం నెయ్యి కూడా వేసా. మాకుంటుంది కదండి ఇంట్లో నెయ్యి ఉంటుంది, అందుకే వేసా. ఒక స్పూన్ ఏమో ఆయిల్, ఒక స్పూన్ ఏమో నెయ్యి వేసుకొని ఎల్లిపాయ, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేగేటప్పుడు వచ్చే స్మెల్లికే సగం ఎప్పుడు తినాలా అని ఎదురు చూస్తామన్నమాట. సో మంచిగా పోపు పెట్టుకొని విడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటమే. కానీ ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, చింతకాయలు పప్పులో వేయద్దు డైరెక్ట్గా. శుభ్రంగా కడిగిన తర్వాత వేరే గిన్నెలో కొంచెం సేపు బాయిల్ చేసిన తర్వాతే వేయాలి. పోపులో మీకు ఇష్టమైతే ఇంగు వేసుకోండి, లేదంటే మానేయండి, అది మీ ఇష్టం. కాకపోతే చింతకాయలు మాత్రం ఖచ్చితంగా వేరే బౌల్లో మనం కొన్ని వాటర్ వేసి ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెదుపుకొని అందులో వేసుకోవాలి. అప్పుడే మనకు చింతకాయ వేసామన్న ఫీలింగ్ రాకుండా ఉంటుంది. తింటుంటే మాత్రం ఆ చింత పులుపు అనేది తగులుతుంది. అంతేనండి, అంతకుమించి ఏం లేదు ఫ్రెండ్స్. మా ఊర్లోనే అసలు మాకు బాగా ఫేమస్, మా ఊళ్ళు చింత చిగురు పప్పు, చింతకాయ పప్పు వండుతారు. కానీ ఈ మధ్యన ఉండట్లేదు అనుకోండి. సో ఫ్రెండ్స్, అదిగో మన పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.